దేవుని సేవించుట, దేవుని సేవించుట. మరి చాలా జాగ్రత్తగా దీని వాక్యం వినండి. వందో కీర్తన మొదటి నుండి చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. రండి రండి రండి, హల్లెలూయా. రండి, వచ్చాం మనం. అయితే ఎలా వచ్చాం? రాని వాళ్ళకి రండి అనాలి, కానీ వచ్చిన వాళ్ళకి ఇంక రండి అని అవసరం లేదు. కానీ ఎలా వచ్చాం? సంతోషంతో రావాలంట, ఉత్సాహగానం చేస్తూ రావాలి. సరే, ఈరోజు ఈ యొక్క మాట నేను కొంచెం స్ట్రెస్ చేయాలని ఆశపడుతున్నాను. సంతోషముతో యెహోవాను సేవించుడి, దేవుని సేవించుడి. ఈ మాట మనం ఎవరము చెప్పండి? మనం ఎవరం? విశ్వాసులం, పరిశుద్ధులం, ఇంకా క్రైస్తవులం, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం, ఇంకెన్నో ఉంది కదా. మన అనుభవము లేకపోతే మనకు ఉండవలసిన ఒక పేరు, మనము దేవుని సేవించేవారము. హల్లెలూయా, దేవుని సేవించేవారం. విఆర్ ద పీపుల్ హూ సర్వ్ గాడ్. దేవుని సేవించడం, దేవుని సేవించడం. ఒక మాట మీరు చూస్తారా, లూకా రాసిన సువార్తలో 15:29 లూకా రాసిన సువార్త 15. తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. చాలు, ఒక కొడుకు తండ్రితో అంటున్నాడు, అయ్యా నేను నిన్ను సేవించుచున్నాను, నేను నిన్ను సేవించుచున్నాను. కొడుకు తండ్రిని ఎలా సేవిస్తాడు? అలాగూ మనము దేవుని సేవించాలి. మరొక మాట చూద్దాం, అదే లూకా రాసిన సువార్త 16:13 చదువుదాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకడు ద్వేషించి ఒకడు ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించాలి. మీరు దేవునిని సిరిని సేవించలేరు. సరే, అందులో మనం తీసుకున్న ఒక మాట, దాసుడు యజమానుని సేవిస్తాడు, దాసుడు యజమానికి సేవ చేస్తాడు, దాసుడు యజమానికి పరిచర్య చేస్తాడు, సేవ చేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనము దేవునిని సేవిస్తున్నాము, సేవ చేస్తాడు, ఆయన సేవలో ఉంటాడు. మన స్థితి అలాంటిది, మన పిలుపు అలాంటిది, మనము దేవునిని సేవించాలి. సేవించే విషయంలో ఆరాధన వస్తుంది, స్తుతి వస్తుంది. ఓ, మనము చేతులెత్తి ఆయన మహిమపరిస్తే మనము దేవుని సేవిస్తున్నట్టే, ఆయన ఆజ్ఞలకు లోబడితే దేవుని సేవిస్తున్నట్టే, మనం ఆయనందు భయభక్తి నిలిపితే ఆయన దేవుని సేవిస్తున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తాను మనం ఏ రీతిగా దేవుని సేవించాలో, త్వర త్వరగా చెప్తాను. దానికంటే ముందు ఒకసారి మొదటి సమయాల గ్రంథము 12:23 చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు నేను బోధిస్తాను. అది ఏంటో తెలుసా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలు, ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇశ్రాయేలు ప్రజలందరూ దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, మా కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తేనే దేవుడు కనికరిస్తాడు. బాబోయ్, శత్రులు చుట్టేశారు, మేము పెద్ద
యుద్ధ సమస్యలో గోతిలో పడిపోయినట్టుగా ఉన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేయనంటే సమూయేలు గారు అన్నారు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. అమ్మో, మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమే. మీ కొరకు ప్రార్థన చేయడం కొరకే ప్రభువును ఏర్పాటు చేస్తే నేను ప్రార్థన చేస్తా. అయితే అంతకన్నా శ్రేష్టమైన ఒక పని చెప్పనా, అంతకన్నా చక్కనైన ఒక పని చెప్పనా, అదేంటో తెలుసా? మీరు నిత్యము దేవుని సేవించేవారుగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని సేవించేవారుగా ఉంటే నేను ప్రార్థన చేయడం కాదు, దేవుడు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని తప్పిస్తాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, అవన్నీ తలంచుకొని ఆయన యందు భయభక్తులు నిలిపి నిష్కపటమైన మనస్సుతో దేవుని సేవించండి, దేవుని సేవలో ఉండండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని ప్రతి ఆజ్ఞకు లోబడి నెరవేర్చండి, దేవుని సన్నిధికి రండి, దేవుని ఓ గొప్ప చేస్తూ బ్రతకండి, దేవుని సన్నిధిలో మీరు నడవండి, ఆయనను సేవిస్తూ నడవండి. దేవుని సేవించే విషయంలో మనము వాక్యమును అనుసరించి, వాక్యము సత్యం, సత్యముగా దేవుని సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు హల్లెలూయా. సత్యముగా ప్రభుని సేవించాలి. ఈ లోకంలో చాలా పద్ధతులు ఉంటాయి, కానీ అవన్నీ కూడా సత్యమైనవి కావు, అవన్నీ యథార్థమైన వాస్తవమైనవి కాదు, దేవునికి అంగీకారమైనవి కావు. దేవుని చేత, దేవుని రక్తం చేత పవిత్రపరచబడి కడగబడి ఆయన సేవలో ఉండాలి మనము, ఆయన సేవలో ఉండాలి, ఆయన సేవలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా దేవుని సేవ కొరకు బయలుదేరినప్పుడు యెషయా ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఏ పదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గలవాడను. ఈ అపవిత్రమైన పదవులతో నీ నామాన్ని ఉచ్చరిస్తానా, ఈ అపవిత్రమైన పదవులతో నీ కొరకు నేను సాక్ష్యం ఇస్తానా, ఈ అపవిత్రమైన పదవులతో, ఈ అపవిత్రమైన నాలుకతో, ఈ అపవిత్రమైన జీవితంతో నేను నీ బిడ్డగా నేను లోకంలో ఉంటానా? లేదు, 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 లేదు. ఆయన అందరికి జీవమును, అందరిక కొందరిక, అందరికి పాస్టర్ గారిక, అందరిక, అందరికి. హల్లెలూయా. అందరికి జీవమును, జీవమిచ్చాడు, ఊపిరినిచ్చాడు, సమస్తమును ఇచ్చేవాడు గనక తనకు ఏదైనను కొదువ ఉన్న, తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు, సేవింపబడువాడు కాడు, కాడు, కాడు. పిల్లరా, మనము ఆయనను సేవించేటప్పుడు ఆయన గుర్తు చేసుకోవాలి. ఒకసారి దేవుని సేవించేటప్పుడు, దేవుని కొలిచేటప్పుడు, దేవుని సేవ మనం చేస్తున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని కొరకు నడుం కట్టుకొని ఏదైనా పని దేవుని నామము కొరకు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి తెలుసా? ఆయనకేదో తక్కువైనట్టు చేయకూడదంట, ఆయనకేదో కొదువైనట్టు చేయకూడదంట. అక్కడ రాయబడిన మాట, ఆయనకి ఏదో కొదువైనట్టుగా ఆయన మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆయనే అందరికీ జీవమిచ్చాడు, ఊపిరిచ్చాడు, సమస్తమిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగున గాక. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. జీవితం నీదే కావచ్చు, కానీ ఊపిరి మాత్రం ఆయింది. ఇల్లు నీది కావచ్చు, ఊపిరి ఆయింది. అమ్మో, నాకు ఎన్నున్నాయి, ఆయన ఒక్క ఊపిరి ఇచ్చాడు అనుకుంటున్నావా? ఆ ఊపిరే లేకపోతే ఆ ఇంట్లో ఉంటామా? ఆ ఊపిరే లేకపోతే ఆ బండి వేసుకున్న ఉద్యోగంకి వెళ్తామా? ఆ ఊపిరే లేకపోతే ఇక్కడ కూర్చుంటామా? ఆయన అందరికి ఊపిరి మాత్రమే కాదు, సమస్తమును దయచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, దీవెనిచ్చేవాడు ఆయనే, నీవు చేయి ప్రతి పనిలో సఫలత ఇచ్చేవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆయన మేలు చేయవాడు, ఆయన అందరికీ, అందరికీ సమస్తము దయచేవాడు గనక మనము ఆయనకి ఏదో తక్కువైనట్టు మనము ఏమి ఇవ్వడం లేదు, ఏమి చేయడం లేదు. అది గుర్తుపెట్టుకోవాలంట. ఆయనని సేవించేటప్పుడు,
ఆయన సమస్తము నాకు ఇస్తున్నాడు గనక నేను ఆయనని సేవిస్తున్నాను. ఆయనకు కొదువైనట్టు కాదు. ఆమె చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. నేను దావీదును గుర్తు చేస్తాను. దావీదు దేవుని మందిరం కట్టాలి, నేను దేవుని పని చేయాలని పూనుకున్నాడు. పిల్లారా, ఎన్నో ఎన్నో సమకూర్చాడు. బంగారము, వెండి, ఇత్తడి, దేవదారు మ్రానులు ఎన్నో సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత థ్యాంక్స్ ఎవరికి చెప్పాడు తెలుసా? ఎవరు ఎవరికి థ్యాంక్స్ చెప్పారో తెలుసా? ఏమండి, దేవుని పని కొరకు ఇన్ని ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? అబ్బా, చాలా మంది ఏమి దేవుడు నాకు ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు ఏంటి అనుకుంటాం. కానీ మొదటి దినవృత్తాంతం గ్రంథంలో మనకు తెలిసిన మాట ఒక్కసారి చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతం గ్రంథము 29:10 నుండి చదువుతాం. రాజైన దావీదు కూడాను త్వరగా చదువు. బహుగా సంతోషపడి అందరు జాతి చూద్దాం. సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, బలమును, పరాక్రమమును నీ దానములు. చించువాడవును తీసుకోండి. ఎవరికి ఏం కావాలో తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దానములు అంట, పరాక్రమమైన దానం అంట, ఐశ్వర్యమైన దానం అంట, ఘనత అయిన దానం అంట, ప్రభావమైన దానం అంట. తీసుకోండి, విశ్వసించేవారు, నమ్మిన వారు తీసుకోండి. హల్లెలూయా. టేక్ ఇట్ దావీదు తీసుకున్నాడు. నీ దానములు హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. భావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు. మేమెంత మాత్రపు వారము, నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్ల కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము మీకిచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఎవరు ఎవరికి థ్యాంక్స్ చెప్పారు తెలుసా? ఇన్ని ఇచ్చి దావీదు దేవునికి ఏం చెప్తున్నాడు? థ్యాంక్స్, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామయ్యా, నీకు థ్యాంక్స్ చెప్తున్నానయ్యా. దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పపోయినా కనీసం పాస్టర్ గారు చెప్పాలిగా, నేను ఎంత కానుక ఇచ్చాను, నేను ఎంత కానుక ఇచ్చాను నేను చెప్పండి. కానీ దావీదు అంత ఇచ్చాడు. అయ్యా థ్యాంక్ యూ, ఇచ్చేటట్టు చేసావు, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం దేవుని సేవించాలి. దేవుని సేవించేటప్పుడు ఆయనకు కొదవైనట్టు కాదు, ఆయనకి ఇచ్చేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, ఆహా దేవా నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, గొప్పవాడు అని చెప్తే ఆయనకి ఏదో సంతోషమేమో, లేకపోతే ఆయన గొప్పతనం తిరిగిపోతుందేమో అని అనుకుంటున్నామేమో. నో 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 నో, ఆయన మనను రక్షించాడు, పుట్టించాడు, సమస్తమును ఆయన దానములు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన ఆయనకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సేవ చేస్తున్నాం. హల్లెలూయా. నన్ను కన్నవయ్యా నా తండ్రి, నేను సేవిస్తున్నాను. నా యజమానుడవు, నా ప్రభువు నీవు, నేను నీ సేవిస్తున్నాను. నేను నా సొత్తు కాదు. బైబిల్ చెప్తుంది కదా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని సంగమా, దేవుని సంగమా. నిజమే, దేవుడు అన్ని ఇచ్చేవాడు. ఓ దేవుని సంగమ ప్రార్థించి పొందేవారు అంత మాత్రమే కాదు, కానీ ఆయనను ఒక ప్రభువుగా, ఒక యజమానుడిగా మనము హృదయపూర్వకంగా, మనపూర్వకంగా మనం ఏం చేయాలంటే ఆయనను సేవించాలి. హల్లెలూయా. అది ఆరాధన ద్వారా, లేకపోతే స్తుతుల ద్వారా, లేకపోతే ఆయన కొరకు పరిచర్య చేయడం ద్వారా, లేకపోతే ఆయన కొరకు నీకున్న వాటన్నింటిలో నుండి దేవుని కొరకు కానుకకు తీసుకొచ్చి ఇచ్చడం ద్వారా, అది ఏ కోణములనైనా ఒక యజమానుని సేవిస్తున్నట్లుగా, దాసుడు సేవిస్తున్నట్లుగా ఆయనను మనము సేవించాలి. ఆమేన్ చెబుదా.
అయితే ఆయన కుదువైనట్టు కాదు. హల్లెలూయా. ఆయన మనకి ఇంకా రెట్టింపు వేసి ఇచ్చేవాడే గాని ఆయన మనకు అచ్చుండేవాడు కానీ కాదు. గొర్రెల దొడ్డులను హెచ్చించావయ్యా, హెచ్చించువాడవు నీవే. ఎంతమందిని మనల్ని ప్రభు హెచ్చించాడు పిల్లరా. మన దీన స్థితిని ప్రభు ఓ ఎలాగో మార్చేస్తాను ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆయనను సేవించేవారుగా ఉందాం. ఆమె చెబుదామా. దేవుని సేవించే విషయంలో, దేవుని సేవించే విషయంలో మనము పోరాడాలి. దేవుని సేవించడంత సులభం కాదు. దేవుని సేవించడానికి ఎన్నో ఆటంకాలు. దేవుని సేవించడానికి సాతానుడు గాడు ఎంత మాత్రం మనల్ని విడిచిపెట్టడు. నిర్గమకాండంలోకి వద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను ఇక్కడ ఉండవలెను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును మాకు ఇయ్యవలెను మా పశువులను మాతో కూడా రావలెను ఒక డెక్కైనను విడవబడదు విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించు. చాలా జాగ్రత్తగా నా మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యెహోవాను సేవింపవలెను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను చాలు. మన చదువు 24వ వచనంలో ఎవరు ఎవరిని పిలిచారు? ఫరో మోషేని పిలిచాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ఫరో ఏంటండి? ఫరో ఏం చెప్పాడు అప్పటి వరకు? ఏయ్ పని చేయండి, ఇస్రాయేల్ ప్రజలు పట్టణాలు కట్టండి, ఇవన్నీ చెప్పినాడు. ఏమంటున్నాడు? మీరు యెహోవాను సేవించండి. ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే మోషేతో ప్రభు చెప్పాడు. నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మోషే అహరోనులు వచ్చి ఫరో దగ్గరికి, ఫరోను చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనములను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని నా దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి, ఇంకా బైబిల్ చూడండి, రాసేసుకుంటే మీరు చదువుకోవచ్చు. మోషేతో ప్రభు ఒక మాట చెప్పాడు, ఆజ్ఞాపించాడు. మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలైన మీరు, అనగా ఇస్రాయిల్ అందరూ ఏం చేయ తెలుసా, మీరందరూ కూడా 3 దినముల దూరం అంతా ప్రయాణం చేసి బయట అరణ్యంలోకి వెళ్ళి అక్కడ నాకు బలిని అర్పించండి, అక్కడ నాకు పండుగ చేయండి, అక్కడ నన్ను సేవించండి, అక్కడను ఆరాధించండి. దేవుడికి స్తోత్రం. అక్కడికి మీరు చేతులెత్తండి, అక్కడ నా కొరకు ఓ గాన ప్రతిగానములు స్తుతి గీతములతో నా నామమును మీరు మహిమపరచండి. సేవించడానికి పోరుచుటకు యెహోవా ఎవడు? అసలు నేను యెహోవాను ఎరుగను. యెహోవా ఎవడు? ఇశ్రాయేలును సేవించాలా? ఆయనను సేవించాలా? యెహోవా ఎవడయ్యా అని అంటే మిమ్మల్ని పోనిస్తానా అని అన్నాడు. యెహోవా ఎవడు? తర్వాత తెలిసొచ్చేది ఫరోకి యెహోవా ఎవడో తర్వాత తెలిసొచ్చేది. మీరు అందరికీ ఆ వాక్యాలు మీ అందరికీ తెలుసు నేను చెప్పను. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గడికి 2 చేతులపై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, 5వ అధ్యాయంలో నేను పోనినన్నవాడు 10వ అధ్యాయం 24వ వచనంలో నా వైపు చూస్తే మీకు అర్థం నేను చెప్తాను, మీరు దేవుని సేవించడానికి వెళ్ళండి అన్నాడు. ఫరో హృదయం మారింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగూ మార్చిన వాడు దేవుడు, అలాగూ మార్చినట్లుగా నిలబడిన వాడు మోషే. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవించే విషయంలో దేవుని పిల్లలు నిలవబడాలి. ఆమేన్, ఆమేన్.
లోకము పోనివదు దేవుని పిల్లన దేవుని సేవించడానికి. దేవుని సేవ కొరకు ఒక దైవ బిడ్డ కదిలితే ఫరోగా ఉన్న సాతానుడు ఒప్పుకోడు. వాడు ఒప్పుకోడు, వాడు వెళ్ళనివాడు. నేను ఇశ్రాయేలు పోనీయును, దేవుని కొరకు బలి అర్పించడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో వాక్యము నేర్చుకొని వాక్యముకు అప్పగించుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి. ఇదిగో జీవించేవాడు నేను కాదు, ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం ప్రభు కొరకే, నేను ప్రభు సేవలో ఉన్నాను, నన్ను ఏలేవాడు నా ప్రభు అని ఆయన అప్పగించుకోవడానికి, అప్పగించుకుంటూ జీవించడానికి ఫరో ఒప్పుకోడు. ఆ రోజు ఒప్పుకోలేదు, ఈ రోజు కూడా ఒప్పుకోలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదో ఒక ఫరో ఏర్పడి చేస్తాడు దేవుని సేవించకుండా. కానీ దేవుని ఆశ ఆయనను సేవించడానికి ఇశ్రాయేలు ప్రజలు కదలాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను త్వర త్వరగా జ్ఞాపకం చేయినా, దేవుని క్రమం ఏంటో తెలుసా? సేవించేటప్పుడు కూడా దేవుని క్రమంలో సేవించాలి. దేవుని క్రమం అక్కడ మోషేతో చెప్పినప్పుడు ఏం చెప్పాడు? 5 అధ్యాయాల కింద చూడు, మీ తర్వాత చదువుకోనండి. ఇదిగో మోషే, మీరందరు వెళ్ళాలి, మీరందరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యానికి వెళ్ళాలి. చదువు అమ్మ, వచ్చిన చదువు ఒకసారి. 5 అధ్యాయము. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మన ఎదుర్కొననేను సెలవైన ఎడల, మమ్మల్ని ఎదుర్కొని సెలవైన ఎడల, మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం, మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. చాలు చాలు చాలు. దేవుని క్రమం ఏంటి తెలుసా? మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి అక్కడ యెహోవాకి ఏం చేయాలా? బలి అర్పించాలి. అందరు 10:7-11 అయ్యా అందరితో పురుషులు మాత్రమే దేవుని సేవించండి అన్నాడు. ఎవరు సేవించండి? పురుషులు మాత్రమే. ఈరోజు ఇదే కదా ఏలుబడి చేస్తుంది, ఆ వచ్చేది లేని అంటాడు. బ్రదర్ మీరు కూడా రండి అన్నాం అనుకో, ఏమంటో తెలుసా? ఆ వస్తుంది కదండి అంటాడు బ్రదర్. పిల్లలు ఈరోజు చాలా మంది, అయ్యా మన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలంటే మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. మేమెక్కడికి వెళ్తాం? సినిమాకి వెళ్తాం. మేమేం పెట్టుకుంటాం? మ్యాచ్ చూస్తాం. మేమేం చేస్తాం? పబ్కి వెళ్తాం. మేమేం చేస్తాం? అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. కానీ దేవుని క్రమం ఏంటో తెలుసా? మేము అన్నప్పుడు పిన్నలు, పెద్దలు, హల్లెలూయా, పురుషులు, స్త్రీలు, దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చాలా కుటుంబాల్లో స్త్రీలు వస్తున్నారు పురుషులు రావడంలా, పురుషులు వస్తున్నారు స్త్రీలు రావడంలా. తల్లిదండ్రులు వస్తుంటే పిల్లల్లో ఆ భయం లేదు, దేవుని ప్రేమ లేదు, దైవ భయం లేదు. ఫరో ఏలుబడి చేస్తున్నాడు, ఫరో ఏలుబడి చేస్తున్నాడు. కానీ మోషే ఆ ఫరోని ఎదిరించి జయించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కొక్కసారి ఒక్కొక్క తెగులు కురిపించేశాడు ఎవరు? మోషే అడిగితే దేవుడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అడిగితే దేవుడు ఏం కురిపించాడు? తెగులు కురిపించాడు, తెగులు రప్పించాడు. మేము అరణ్యములోనికి, ఎక్కడికి? చెప్పండి, అరణ్యములోనికి. ఏ ఐగుప్తు దేశంలో సరిపోదంటే దేవుడు అంటాడు, ఐగుప్తు దేశంలో కాదు, ఎక్కడికి వెళ్ళాలి మీరు? అరణ్యములోనికి. ఫరో ఏమన్నాడు తెలుసా? అరణ్యములోనికి దేనికి? ఎందుకు? ఇక్కడ మీరు దేవుడిని సేవించి ఇక్కడ దేవుని ఆరాధించవచ్చు కదా అన్నాడు. కానీ మోషే అన్నాడు, మేము ఎక్కడికి వెళ్తాము? అరణ్యంలోనికి వెళ్తాం. ఎందుకు అరణ్యంలోనికి? మా దేవుడు అరణ్యంలోనికి వెళ్ళమన్నాడు. ఆమె చెబుదామా? ఆమె ఇంకో మాట అన్నాడు, సరే ఇదే దేశంలో కానీ దూరం వెళ్ళొద్దు అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళమన్నాడు. ఎన్ని రోజుల ప్రయాణము? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజుల ప్రయాణము? 3 రోజుల ప్రయాణం అంత దూరం చేసి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి అక్కడ? ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలా? కాదంట, అక్కడ దేవునికి బలి అర్పించాలి, దేవునికి బలి అర్పించాలి, దేవునికి కానుక అర్పించాలి, దేవునికి దాన బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవునికి ఓ గొప్ప కానుకను అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో అన్నాడు,
ఫరో అన్నాడు, ఇదిగో మీరెళ్ళండి కానీ దూరం వద్దంటాడు. మీరొద్దన్నాడు, అసలు పోనివ్వను అన్నాడు, కానీ తర్వాత వెళ్ళమన్నాడు. ఎందుకు? తెగిలొచ్చింది కనుక. తర్వాత దూరం వద్దన్నాడు, తెగిలొచ్చింది, సరే దూరం వెళ్ళండి అన్నాడు. కానీ మీరు ఏమి తీసుకెళ్ళదు మీ దేవునికి అన్నాడు. కానీ భయంకరమైన తెగులు, ఆ తెగులు ఏమో కాదు, ఇంట్లో జ్యేష్ఠుడు చనిపోయిన తర్వాత ఫరో అన్నాడు, లేదు అంతా తీసుకుని వెళ్ళండి, ఇంకా అంతగా చాలకపోతే మా దగ్గరది కూడా తీసుకుని వెళ్ళిపోయి మీ దేవుని మీరు సేవించండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ప్రజలు హల్లెలూయా. పిల్లరా, నేను ఈ మాటల ద్వారా మీకు ఒక ప్రత్యేకమైన మాట విషయం జ్ఞాపకించాలని ఆశపడుతున్నా. దేవుని సేవించడం కొరకు దూరమైన మనము వెళ్ళాలి. ఆమేన్. ఏది అడ్డగిస్తుంది? ఏది అడ్డగిస్తుంది నిన్ను దేవుని సేవించే విషయంలో? దేవుని కొరకు ఎంత దూరమైన వెళ్ళే అనుభవం నీ చేతిలో రాకుండా ఏది అడ్డగిస్తుంది? చాలాసార్లు మనలో ఈ దగ్గర అలవాట్లు ఎక్కువైపోతాయి. ఏ అలవాట్లు? దగ్గర అలవాట్లు. అంతే తప్ప దేవుని క్రమం యొక్క ఆ విలువను గుర్తించి ఆ క్రమము కొరకు నిలబడవలసిన ఆ శక్తి, ఆ శక్తి లేదు చాలామందికి, బలహీనపోతారు. తమ్ముడు, నేను చాలామందికి దూరంలో ఉన్న వాళ్ళకి నేను అడుగుతాను, తమ్ముడు మందిరానికి వెళ్ళామా అని అడుగుతాను. లేదన్నా, అది 7 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్ల దూరం. కాకినాడ నుంచి వచ్చారు, వచ్చి రాత్రి మా ఇంట్లో ఉండి ఉదయాన్నే 5:30 లేచారు, 5 గంటలు లేచారు తెలియదు, కానీ లేచి ఇక్కడ నుండి కండ్రికలో ఉంది ఎగ్జామ్ సెంటర్ 12 కిలోమీటర్లు. ఏమండి, ఎన్ఎస్ఎం స్కూల్లో ఏమైనా కంప్యూటర్లు ఉంటే బాగున్నా అక్కడ రాహేస్తానంటే కుదురుతుందా? లేదు, దూరం వెళ్ళాలి. దేవుని సేవించే విషయంలో మోషే మా ప్రభు చెప్పాడు, ఎన్ని దినముల దూరం అంత ప్రయాణం వెళ్ళమన్నాడు? 3 దినములు. ఒక్క అడుగు కూడా మేము తగ్గమన్నాడు మోషే. రాజుతో చెప్తున్నాడు మోషే, నా తమ్ముడు చర్చికి వెళ్ళామంటే అన్న లైవ్లో చూస్తున్నాం అన్న అంటున్నాడు. ఎందులో చూస్తారంట? లైవ్లో చూస్తున్నాడంట, మొహం కడుక్కోకుండా, స్నానం చేయకుండా, చెప్పండి కిటికీలో ఫోన్ పెట్టేసుకొని. అలా కాదు, దేవుని క్రమము మనము గౌరవిస్తే అది మన జీవితంలో దేవుని సంతోషానికి కారణంగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆమెన్ చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 మాటలతో ఈరోజు మనం ఇక్కడ ఈ స్థలం నుంచి వెళ్దాం. ప్రభువా, ఇదిగో మేము నిన్ను ఆరాధన చేస్తాము, మేము నిన్ను సేవిస్తాము. ఆమెన్ చెబుదామా. హల్లెలూయా. బ్రదర్ లేదు, సిస్టర్ లేదు, పిల్లలు లేదు, వాళ్ళు లేదు, మేము అందరమైన సేవిస్తాము. మేము దూరమైన సేవిస్తాము, అరణ్యములో అయినా సేవిస్తాము, ఇదిగో మేము బలిని తీసుకొచ్చి మేము సేవిస్తాము. హల్లెలూయా. సమర్పణతో సేవిస్తాము. ఆమె చెబుదామా. సమర్పణతో సేవిస్తాము, విరిగిన హృదయముతో దేవుని సేవిస్తాము, మాకున్న వాటన్నిటితో దేవుని నిన్ను సేవిస్తాము.